ग्रीन है वो की लाइटिंग वो सुन लेंगे మహిళలు పెద్దలు యువతలు అందరూ కూడా వచ్చినటువంటి ఒక భారీ బహిరంగ సభను ఉద్దేశించి కూడా వారు అమూల్యమైన సందేశం ఇవ్వడం జరిగింది. మరి వారి సందేశంలో జగిత్యాల జిల్లా అయిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధిని అంతా కూడా ఒక్కసారి స్పష్టంగా వివరించడం జరిగింది. మరి మరీ ముఖ్యంగా దేవస్థానమైనటువంటి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టుకి 100 కోట్ల నిధులను వారు ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా ఇటు జగిత్యాల జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున నిధులను కూడా వారు ప్రకటించడం జరిగింది. ఇందుకు గాను మరి ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి. డెఫినెట్గా వారి సహకారంతో అదేవిధంగా గౌరవనీయులు మన శాసనసభ్యులు సంజయ అన్న గారి సహకారంతో ఇంకా మన జగిత్యాల పట్టణాన్ని ముందు వరుసలో తీసుకెళ్తామని అదేవిధంగా అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ అన్ని విధాలుగా ముందుకెళ్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమం అనేది అత్యద్భుతమైంది. అశేష జనవాహిని అందరూ కూడా అందరూ వీక్షించే ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఎంతో ఆనందోత్సాహాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలికి వారు ఇచ్చినటువంటి సందేశాన్ని విని కూడా మరి ఆనంద చక్తులై సంతోషంగా ఇల్లు చేరడం జరిగింది. మనొక్కసారి జగిత్యాల మరి నిన్న చేసుకున్న అదృష్టం, ఎందుకంటే ఇటు వైద్య రంగంలోనూ ఇటు విద్యారంగంలోనూ కూడా అత్యద్భుతంగా కూడా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. మరి ఇటు జగిత్యాల పట్టణంలో కానివ్వండి, నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రం మొత్తం మీద కానివ్వండి, మరి ఇటువంటి అమోఘమైనటువంటి సంక్షేమం అభివృద్ధి పథకాలు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం ద్వారా మరి దాని తద్వారానే మన జగిత్యాల జిల్లా ఏర్పడింది. ఇవన్నిటి సమూల ఫలితంగా ఇంత గొప్ప అభివృద్ధి సంక్షేమం మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇదన్నిటికీ కూడా కారణభూతులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొక్కసారి జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్. ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, అన్న సంజయ్ అన్న గారి నేతృత్వంలో మరి నిన్న మన జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సభ విజయవంతంలో ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కలిసి సంజయ్ అన్న గారితో కలిసి గ్రామ గ్రామాల నుండి ప్రజలను తరలించడం కాదు వారి కడుపు నిండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రతి ఇంట చేరినాయి కాబట్టి అందరూ కూడా మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మేమొస్తామని చెప్పేసి కేసీఆర్ గారిని నిండు మనసుతో దీవించడానికి నిన్న జగిత్యాల జిల్లా కేంద్రానికి తరలి రావడం జరిగింది. మరి ఈ యొక్క సభ కావచ్చు, మెడికల్ కాలేజు, అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ ఇనాగ్రేషన్కి, జిల్లా పార్టీ కార్యాలయంకి ముఖ్యమంత్రి గారి రాకకు ముందు మంత్రులు హరీష్ అన్న గారు, ఈశ్వరన్న గారు, మరి వీరందరూ ముఖ్యంగా మా జగిత్యాలకు అదేవిధంగా కొరుట్లకు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ప్రాతినిధ్యం వహించడం, వారు కూడా వచ్చి మా అందరికీ కూడా మిగతా శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చి అందరికీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మనం చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, మరి సభ ఏ విధంగా నిర్వహించుకోవాలి అని చెప్పేసి ఒక ప్రణాళికతో అందరి సూచనలతోటి అందరి కృషితోటి ముందుకెళ్ళడం జరిగింది. మరి గ్రామ గ్రామం నుండి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, గ్రామ శాఖ అధ్యక్షులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, వారి పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా మహిళల్లో చాలా సంతోషాన్ని చూసినాం, ఎందుకంటే ఒక మహిళా బంధు కేసీఆర్ గారు, కళ్యాణ్ లక్ష్మి, అనేక చెప్పుకుంటూ పోతే ఈరోజు అంతా గడిచిపోతుంది. ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు కని విని ఎరగని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిండ్రు కాబట్టి అందరూ తరలివచ్చి సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి గ్రామం నుంచి పట్టణం నుండి వార్డు నుండి వచ్చిన అశేష జనవాహినికి, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో అదేవిధంగా మనం అందరం కూడా ఒకటే అదేవిధంగా
తరలి రావాలని చెప్పేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి జైత్యాల జిల్లా కేంద్రానికి వచ్చేసి ఓన్లీ చుప్పదండి నియోజకవర్గానికే కాకుండా ఈరోజు జైత్యాల జిల్లాలోని ప్రజలందరికీ భక్తులకు కొంగు బంగారమైన కొండగట్టు దేవస్థానానికి అభివృద్ధి కోసం 100 కోట్లు కావచ్చు ఇతరులకు కూడా అటు వెంబలవాడ కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు అందరితో పాటు మా జైత్యాల నియోజకవర్గానికి కూడా 10 కోట్ల నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడంపై మేమందరం కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం కాబట్టి దేవాలయాలను అభివృద్ధి చేసే ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది మరి మతం పేరు కులం పేరుతో జుజ్జులు పెట్టే ఈ బీజేపీ నాయకులు అధికార వ్యామోహం తప్ప వీరికి అభివృద్ధి తెలవదు తెలంగాణకు అభివృద్ధి చేయాలనే సోయి ఉండదు తప్ప ఎప్పుడు అధికారంలోకి రావాలి రాజకీయాలు ఏసుడు కలిసి ఉన్న అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మనల్ని విడగొట్టడమే వాళ్ళ పనిగా ఉంది మరి నిన్న ఉన్న రైతు నాయకులు ఎవరో బీజేపీ ముసుగులో రైతు నాయకులు మాట్లాడుతున్నది చూసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్ని పూర్తిగా అది బీజేపీ నాయకులు చేస్తున్న పన్నాగమే రైతు బంధు రైతు బీమా 24 గంటలు కరెంటు కళ్ళున్న కబోతుల్లా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి తెలియజేస్తూ మా సంజయన గారి నేతృత్వంలో ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొనడం చాలా అదృష్టం ఎందుకంటే తరలి వచ్చిన అశేష జనవాహిని మా కార్యకర్తలు ప్రజాప్రతినిధులందరూ కూడా మరొకసారి సంజయన గారి పక్షాన మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న జై భారత్ మొట్టమొదటగా నిన్న జరిగిన బహిరంగ సభకు మీరందరూ కూడా విచ్చేసి మీడియాలో ప్రచురించిన టెలికాస్ట్ చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నటి సభ జగిత్యాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో ఒక జిల్లా కేంద్రానికి అతి ముఖ్యమైనది ఏంటయ్యా అంటే ఒక భవన సముదాయం కలెక్టరేట్. మరి దాంట్లో టోటల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ దాదాపు 57 ఆఫీసులతోటి ఆ కలెక్టరేట్ సముదాయం ఏర్పడబడింది. అలాంటి దాన్ని ప్రారంభించారు. దాంట్లో విద్య వైద్యం వ్యవసాయం హార్టికల్చర్ బీసీఎస్సీ సంక్షేమం అంటే చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఒకే చోట ఏర్పాటు చేయబడ్డాయి. నిన్న ఇవన్నీ కూడా మాట్లాడారు. దాంతోపాటుగా అతి ముఖ్యమైన వైద్య కళాశాల ప్రతి వాళ్ళు కూడా రాష్ట్రంలో ఏ పౌరుడైనా ఏ నాయకుడైనా కోరుకుంటారు మా ఊర్లో మా పట్టణంలో ఒక మంచి వైద్య కళాశాల రావాలి లేకపోతే పెద్ద ఆసుపత్రి రావాలని. అది కూడా భూమి పూజ చేయడం ప్రారంభమైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియడం దాని తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి రాగానే దారి పొడుగున ఎక్కడికక్కడ ప్రజలు నిలబడి వారికి ఘన స్వాగతం చెప్పిర్రు. ఆ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఎవరు కూడా ఊహించి ఉండరు అలాంటి స్థలాన్ని ఎంచుకుంటాం. అంత పెద్ద స్థలం తీసుకున్నాం అంటే దాంట్లోకి జనం రావాలంటే కూడా తీసుకురావాలంటే కూడా ఎవరైనా ధైర్యం చేయరు. అలాంటి స్థలాన్ని ఎంచుకున్న సందర్భంలో రాష్ట్ర నాయకత్వం కూడా మీ అందరూ తెలుసు గౌరవ మంత్రులు ఈశ్వరణ గారు హరీష్ రావు గారు కవితమ్మ గారు ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు మిగతా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మిత్రులు రమణన్న భానుప్రసాదరావు గారు కౌశిక్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనమండలి సభ్యులు వీరందరూ కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు ఈ సభ అక్కడ ఏర్పాట్లలో. వారందరూ కూడా మా జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతటి పెద్ద సభ నిర్వహించాలంటే మామూలు ఒక్కరితో అయ్యేది కాదు. జగిత్యాల చరిత్రలో నా భూతం నా భవిష్యత్ అన్నట్టు జరిగింది కార్యక్రమం. ఏనాడు కూడా చరిత్ర లేదు. ఏ సభలు కూడా ఇంత లేవు. కానీ పోల్చదలుచుకోలేదు పేరు పెట్టి కానీ ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు ఎన్నో జరిగినాయి కానీ ఏనాడు కూడా ఇలాంటివి జరగలేదు. అంత సభ జరిగింది. అలాంటి సభకు జగిత్యాల నియోజకవర్గ పక్షాన
మా గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ గ్రామాల మా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, గ్రామ శాఖల అధ్యక్షులు కావచ్చు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, గ్రామ శాఖల అధ్యక్షులు, క్రియాశీల సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, నాయకురాలు, యువత వారితో పాటుగా మా పట్టణ చైర్మన్ గారితో పాటు పట్టణ అధ్యక్షులు, వైస్ చైర్మన్ గారు, వివిధ వార్డుల అధ్యక్షులు, కార్యదర్శి నాయకులు, అదేవిధంగా కౌన్సిలర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలను తీసుకురావడంలో వారి వంతు కూడా విశేషంగా కృషి చేశారు. మరి దానివల్ల అసలు ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ తరలించడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. వాళ్ళకు వాహనాలు సమకూర్చడం కావచ్చు, సరిగ్గా తీసుకొచ్చి తీసుకు పంపించడం కావచ్చు, అది ఒక పెద్ద సవాల్గా తెలిసింది. అలాంటి సవాళ్ళను ఎదుర్కొని ఉదయమే భోజనం చేయించి తీసుకొచ్చి సభ లోపల 2:30 వరకే మొత్తం నింపేసింది. ఎక్కడికి అక్కడ నాకు 2:30 నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే కంటిన్యూస్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి. స్థవాస్థలి కంప్లీట్ జామ్ ప్యాక్ అయ్యి సార్, బయట రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అంటే ఎక్కడ కూడా బస్సులు కదా పరిస్థితి, చైత్యాల పట్టణంలో లేదు. మాకు తెలిసిన సమాచారం అయితే అటు కరీంనగర్ రోడ్ కొండగట్టు వైపు, ఇటు మోహన్ రావు పేట అవతల కూడా రోడ్లన్నీ కూడా ఒకటికి మీద ఒకటి బ్లాక్ అయిపోయినాయి కంప్లీట్గా. ఇంకా తొందర రాండి రాండి అనుకుంటే ఫోన్ చేస్తాం ముఖ్యమంత్రి గారు. మరి జిల్లా ఏ రకంగా ఏర్పడ్డది, చైత్యాలను జిల్లా కేంద్రంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏర్పాటు చేసే జిల్లా కేంద్రం ఏ రకంగా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఇక్కడ ఆఫీసర్ల మీటింగ్లో కావచ్చు ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న గొప్ప నిర్ణయాల వల్ల మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం, వ్యవసాయంలో ముందంజ, బీడి కార్మికులు ఎక్కువ ప్రాంతం, బీడి కార్మికులకు ఉపాధి. మన దగ్గర ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, ఎందుకంటే పట్టణం కాబట్టి విద్యార్థులకు మనం చేస్తున్న కార్యక్రమాలు, అదేవిధంగా వైద్యం, పట్టణంలో మౌలిక వసతులు పెంచడం, తద్వారా వ్యాపారం కూడా అభివృద్ధి చెంది, అలా వ్యాపార రంగాన్ని కూడా అభివృద్ధి చెంది, ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ప్రజల లోపల స్పందన వచ్చింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో బస్సుల్లో ఉన్నాం, వారు ముందర కూర్చుంటే ఆ పక్కన గౌరవ మంత్రి లీశ్వరన్న గారు, వారి పక్కన నేను కూర్చున్నా. దారి పొడుగున ప్రజలందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళి బయటకు వచ్చేసి రోడ్డు మీద గంటల తర్వాత నిలబడి వారు వచ్చినప్పుడు మొత్తం సెల్ ఫోన్ కెమెరాలు పెట్టి మహిళలు, పిల్లలు, పెద్దలు వీడియోలు తీసుకోవడం, వారి ముఖ్యమంత్రి గారికి విక్టరీ సింబల్ చూపెట్టడం, కొందరు థమ్స్అప్ చూపెట్టడం, అంటే ఈ రకంగా సాంఘీభావాన్ని తెలియజేశారు. కొందరు గౌరవప్రదంగా నమస్కారం పెట్టడం, సలవాలు ఎక్కడ, అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దైత్యాల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చి నాడు కార్యక్రమం చేయడం జరిగింది. మరి దీంట్లో పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ గారు, ఇక్కడ పార్టీ జిల్లా కార్యక్రమం కూడా ఏర్పడ్డది, అక్కడ కూడా బ్రహ్మాండ కార్యక్రమం జరిగింది, వారు కూడా వారి వంతుగా సేవలు అందించారు. అంటే పేరు పేరులో చెప్పుకుంటూ పోతే రవిశంకర్ గారు, అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే గారు, మా చెల్లెమిడ లక్ష్మీనరసింహారావు గారు, కల్వకుంట్ల సంజయ్ గారు, చాలామంది పేరు చెప్పుకుంటూ పోతే మనోహర్ రెడ్డి గారు, రసమయ్య బాలకిషన్ గారు, ఎంతోమంది సుమన్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరైనా మర్చిపోతే ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయకుండా తప్ప మర్చిపోతున్నాను కాదు, చెప్పలేకపోతే ప్రతి వారికి కూడా మీ మీడియా ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరొకసారి ప్రత్యేకంగా ఈ సభను సక్సెస్ చేయడంలో నా వెన్నంటి ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, అభిమానులకు, వివిధ హోదాల్లోని అధికారులు, ఎందుకంటే అది పార్టీ సభ అయినా కానీ ప్రజలు వచ్చేది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా కొంత బాధ్యత ఉంటుంది, ఎందుకంటే ఎలాంటి అపరిస్థితి జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది. వారందరూ కూడా చాలా గొప్ప సహకరించారు. వారితో పాటుగా మీ మీడియా మిత్రులు కూడా 5-6 రోజుల నుంచే ఈ సభ విషయంలో ప్రతిరోజు స్థానిక లోకల్ ఛానళ్ళలో కావచ్చు లేదా జాతీయ ఛానళ్ళలో, రాష్ట్రస్థాయి తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ వివిధ ఛానళ్ళల్లో కూడా ఎప్పటికప్పుడు వార్తలు రావడంతో చాలా ప్రాధాన్యత వచ్చింది. అందరూ కూడా ఒక ఉత్సాహంగా ఈ సభలో పాల్గొన్నారు. మరొకసారి మీ మీడియా మిత్రులందరికీ, మీ ద్వారా పాల్గొన్న ప్రజలందరికీ, ఆ ప్రజలను తరలించి
వారికి అన్ని సేవలు అందించిన వాలంటీర్స్కు కార్యకర్తలకు పేరు పేరున యువతకు విద్యార్థి విభాగానికి అన్ని విభాగాల రైతు విభాగం అన్ని విభాగాల వారికి మహిళా విభాగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.